మరియు చారిత్రాత్మక పర్యాటక వైభవానికి ప్రసిద్ధి. అటువంటి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలలో నేటికీ చెక్కు చెదరని అద్భుత కట్టడం సిద్ధవటం కోట. సిద్ధవటం కోట కడప నగరానికి 24 కిలోమీటర్ల దూరంలో సిద్ధవటం కేంద్రంగా నిర్మించబడిన చారిత్రక ఒడ్డున పటిష్టమైన కోటగోడలతో అలనాటి చారిత్రక వైభవానికి మరియు వారి కళా పోషణకి నిలువెత్తు నిదర్శనంగా రమణీయ కళాకృతులతో ఆకర్షణీయంగా నిర్మించబడింది ఈ సిద్ధవటం కోట. కోటగోడ యొక్క ఆగ్నేయ భాగంలో చెక్కిన శిలాశాసనం ప్రకారం సుమారు 17వ శతాబ్దంలో శక్తివంతమైన మట్లిరాజుల కుటుంబానికి చెందిన యువరాజు అనంతరామరాజు ఇక్కడ ఉన్న దేవాలయాల చుట్టూ కోటగోడలను నిర్మించారు. ఆయన తరువాత కాలంలో కోటను పరిపాలించిన కడప నవాబ్ అబ్దుల్ ఆలం ఖాన్ ప్రస్తుత కోట నిర్మించారు. ఈ కోట హిందూ మరియు ముస్లిం రాజుల పరిపాలనలో ఉండడం వలన ఇరు మతాలకి సంబంధించిన నిర్మాణ శైలి మనం ఇక్కడ చూడవచ్చు. అంతేకాకుండా శత్రువుల నుండి రక్షణగా కోట చుట్టూ కందకాలు తవ్వించి అందులో పెనా నది ద్వారా నీటిని నింపారు. I'm here at the Siddhavattam fort or the Siddhout fort it is called. And it's beautiful. I mean the entrance is very nice. I don't know if it's a state government or a central government but it's maintained pretty well. It's pretty much in ruins but nice to walk around. I believe the guys in the entrance told me on Saturdays and Sundays it's much more people are more here. Today being a weekday it's less crowded but very quiet and calm. So yeah, I liked it. Thank you. నవాబు పరిపాలనలో తన కోసం కోటలో మసీదు మరియు నివాసాలని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మసీదు పెన్నా నది ఒడ్డున ఉండి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. కోటకు పరమడ మరియు తూర్పున రెండు ద్వారాలున్నాయి. ముఖ ద్వారం ఇరువైపులా ఆంజనేయుడు గరుత్మంతుడు శిల్పాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారానికి రెండు వైపులా నాట్య భంగిమలతో కూడిన అందమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. పశ్చిమ ద్వారానికి లోపలి పైభాగాన గ్రహణం పట్టు విడుపులు వివరించే చిత్రాలని మలచబడి ఉన్నాయి. కోట మధ్య భాగంలో రాణి దర్బారు ఈద్గా ఉన్నాయి. రాణి అంతఃపురం శిథిలమై కనిపిస్తూ